నమస్కారం. రాష్ట్రవ్యాప్తంగా గజ్వేల్ అంటే చాలామందికి తెలియకపోయేది గతంలో. కానీ 2014 ఎన్నికల తర్వాత తెలంగాణ రాగానే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అప్పటి ఉద్యమ నాయకుడు, తెలంగాణ సాధించిన వీరుడుగా పేరొందిన ఆయన మొట్టమొదటిసారి గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పటి నుంచి గజ్వేల్ అంటే తెలుస్తుంది. గత 2 సార్లు గజ్వేల్ నుంచి ఒకసారి ఉద్యమ నాయకుడిగా 2014, 2018లో ముఖ్యమంత్రిగా 2 సార్లు గెలిచినా కూడా చాలా గమ్మత్తు రాజకీయం నడిచింది. మొదటిసారి టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు పోటీ పడ్డారు. మరి టీఆర్ఎస్ నుంచి చంద్రశేఖరరావు గారు, టీడీపీ నుంచేమో అప్పటి మన టీడీపీ రాష్ట్ర నాయకుడు మంటేరు ప్రతాప్రెడ్డి గారు, అట్లానే అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మకుంట నరసారెడ్డి, ఈ ముగ్గురు కూడా పోటీ పడ్డారు. మొదట్లో త్రిముఖ పోటీలో మరి చాలా వరకు ఒక ఇబ్బందులు ఎదుర్కొన్నారు కేసీఆర్ గారు. ఉద్యమ నాయకుడిగా ఉండగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొని త్రిముఖ పోటీలో 26,000 ఓట్లతో బయటపడ్డారు. అట్లా చూసుకుంటే ఒక రకంగా గమ్మత్తు రాజకీయం. ఒక ఉద్యమ నాయకుడికి మరి 26,000 ఓట్లని చాలా తక్కువ. ఆయన అల్లుడు, ఆయన కొడుకు అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలిచారు అప్పుడే. కానీ గజ్వేల్ రాజకీయం చాలా గమ్మత్తు రాజకీయం కనుక, మహామహులను ఓడించిండ్రు, మహామహులను గెలిపించిన రాజకీయం కనుక, కొన్నిసార్లు మంత్రి పదవి, కొన్నిసార్లు ముఖ్యమంత్రి పదవి ఈ గజ్వేల్ నియోజకవర్గం దక్కింది కనుక కొంత ఆసక్తికరంగా ఉంటుంది. ఇక రెండోది ఏంటంటే, మనకు మొదటిసారి ఆ త్రిముఖ పోటీల్లో గట్టెక్కిన, రెండోసారి మనకు అభ్యర్థులు మారిపోయారు, పార్టీలు మారిపోయినాయి. అంతకుముందాక పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే నరసారెడ్డి ఏదైతే కేసీఆర్కు సహాయం చేసిండో ఆయన టీఆర్ఎస్లో చేరిపోయి కార్పొరేషన్ పదవి పొంది తర్వాత కేసీఆర్కు మద్దతుగా 2018లో నిలిచారు. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసిన మంటేరు ప్రతాప్రెడ్డి 2018లో కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. అంటే పార్టీలు మారినాయి, కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. కేసీఆర్ గట్టి పోటీ ఇచ్చినా కూడా ద్విముఖ పోటీ కనుక కేసీఆర్ గారు మరి ఎక్కువ మెజార్టీతో, సుమారు 50,000 పైన మెజార్టీతోని 56,000 మెజార్టీతో ఆయన గెలవగలిగాడు. ఈ రకంగా రెండోసారి ముఖాముఖి పోటీలో కూడా మరి ఓట్లు చిరసగమే చీలిపోతాయి కనుక, మూడో పార్టీ లేదు కనుక అట్లా కూడా గెలవగలిగారు. 2 సార్లు ముఖ్యమంత్రి నియోజకవర్గంగా ఉన్న దానిలో ఇప్పుడు మరొక కొత్త సమస్య వచ్చి పడింది. మరి బీజేపీ నుంచి తన మాజీ సహచరుడైన ఈటల రాజేందర్ ఇప్పుడు పోటీ చేస్తున్నారు. అంతకుముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి ఒకసారి పరోక్షంగా కేసీఆర్కు తాను అభ్యర్థిగా ఉండి మద్దతు ఇచ్చి 2014లో, 2018కి వచ్చే కల్లా పూర్తిగా పార్టీలో చేరి కేసీఆర్ ప్రచారం చేసి, ప్రస్తుతం మరి కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తుమ్మకుంట నరసారెడ్డి గారు ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు త్రిముఖ పోటీగా మారింది. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు రెండోసారి, మూడోసారి ముఖ్యమంత్రిగా 2 సార్లు ఉన్నాడు. మూడోసారి తాను గజ్వేల్ పోటీ చేస్తుంటే ఆయనకు వ్యతిరేకంగా తన మాజీ సహచరుడు మంత్రిగా ఉండి, ఉద్యమ నాయకుడిగా ఉండి మరి బయటకు వెళ్ళి హుజూరాబాద్లో ఆయన మీద కక్ష తీసుకొని గెలిచి, ఇవాళ గజ్వేల్లో నేను గెలుస్తాను నీ మీదనే అని చెప్పి, గురువుని మించిన శిష్యుడిగా నీకే పోటీ, నీతోనే పోటీ చేస్తానని చెప్పి ఈటల రాజేందర్ బీజేపీ తరఫున వచ్చి ఉధృతంగా ప్రచారం చేస్తున్నాడు. మరి ఓ రకంగా కేసీఆర్కు చెమటలు పుట్టిస్తున్నాడు. ఈ రకంగా కూడా మరి నియోజకవర్గం ఇటు పక్కన మరి నరసారెడ్డి మొదట్లో 2014లో ఆటలు అరటి పండులాగా మిగిలిపోయిండు. 2018లో మరి కేసీఆర్ వెంటనే ఉండి కార్పొరేషన్ చైర్మన్గా అప్పుడు కూడా పోటీ చేయకుండా ఆటలు అరటి పండుగా నిలిచిపోయిండు. ప్రస్తుతం కూడా మరి డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మరి నరసారెడ్డి, తుమ్మకుంట నరసారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి త్రిముఖ పోటీలో మరి జారిపోతారా, నిలబడతారా అనేది తెలియాల్సి ఉన్నది. ఎందుకంటే గతంలో 2014లో నాకు వేయకపోయినా సరే మనకు కేసీఆర్కి వేసుకోండి ఓటు, అటు పక్కన ప్రతాప్రెడ్డి టీడీపీకి మాత్రం వేయొద్దు అని శత్రువు మిత్రుడు అన్నట్టు ప్రచారం చేసిన సందర్భం చూసాం మనం. ప్రత్యక్షంగా కాకపోయినా రూపాయికారిగా ఇది ప్రచారం జరిగిందని ఆయన మీద ఆరోపణ ఉంది. ఇప్పుడేమో మరి ఇటు బీజేపీ అధ్యక్షుడు, బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్కు మద్దతు చేస్తారా నరసారెడ్డి, లేకపోతే ఇటు పక్కన కేసీఆర్ చేస్తారా? అసలు ఆయన ఎవరి మద్దతు చేసిన పెద్దగా ఓట్లు పడేవి లేవు. హుజూరాబాద్ ఎన్నికల్లో లాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హుజూరాబాద్ ఎన్నికల్లో కొద్ది రెట్ట మిగిలిపోయారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో పడిపోతుంది, చాలా దూరంగా ఉంటుంది అనే ఒక భావన కూడా ఒకటి ఉన్నది. ఈ ఇద్దరి మధ్యనే పోటీ అని ఒక మాట అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి గతంలో ఓట్లున్నాయి. 2014లో పోటీ చేసినప్పుడు
నర్సారెడ్డి గెలిచారు 2019లో నర్సారెడ్డి గెలిచారు. కాంగ్రెస్ నుంచి 2016లో పోటీ చేసినప్పుడు కూడా మంచి ఓట్లు వచ్చినాయి. 2018లో చేసినప్పుడు కూడా మనకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రతాప్ రెడ్డి కావచ్చు అభ్యర్థి మారవచ్చు, కానీ అప్పుడు కూడా మరి ధీటుగా కేసీఆర్ ధీటుగా 67,000 ఓట్లు ఒక ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మనకి ఈ నిజంగా పడ్డాయి. కనుక కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయ ఓట్లు ఎక్కడ పోవు అనే దాంతో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది నియోజకవర్గంలో. కనుక ఏమైనా సరే మూడు ముక్కల ఆట అవుతుంది అని ఒక మాట ఉంటున్నారు. కానీ మూడు ముక్కల ఆటలో కేసీఆర్ గెలవాలంటే, బీజేపీ అభ్యర్థి ఓడిపోవాలంటే మరి కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసైనా సరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని లోపరుచుకుంటారని ఒక ఆరోపణ కూడా ఉన్నది. ఒకవేళ నిజంగానే ఉంటే బీజేపీకి చేయడానికి అయితే నర్సారెడ్డికి అవకాశం లేదు. కనుక ఇవన్నీ చూసుకుంటే ఈ మూడు ముక్కల ఆటలో నర్సారెడ్డి పాత్ర కీలకమైన అవకాశం ఉన్నది. అటుపక్క బీజేపీ మద్దతు చేస్తే అధిష్టానం ఒప్పుకుంటుందా లేదా, ఎందుకంటే బీజేపీకి ఎన్ని ఓట్లు అటు చీలిపోతే మరి కష్టమని, ఒకవేళ బీజేపీ గెలిచే అవకాశం ఉంటే మాత్రం కేసీఆర్ని ఓడగొట్టడానికి ఏ పనైనా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని అనుకోవచ్చు. ఇప్పుడు నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ వైఖరిని బట్టే రేపు పొద్దున ఈ రాజకీయం రంజుగా ఉంటుందని అనుకోవచ్చు. ఇప్పటికే మనకు పెద్ద ఎత్తున వీళ్ళు నియోజకవర్గంలో ఇటు కేసీఆర్ శ్రేణులు ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు మూడోసారి ముఖ్యమంత్రిగా మరి గెలవాలని, అట్లానే హ్యాట్రిక్ సాధించాలని రాష్ట్రంలో, అట్లాగే మా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. అందరూ మూకుమ్మడిగా ప్రతి దగ్గర పోటీ మన ప్రచారం చేస్తున్నారు. దానికి ధీటుగా మన ఈటల రాజేందర్ కూడా హుజూరాబాద్ కంటే సమయాన్ని ఎక్కువ కేటాయిస్తూ ఇప్పుడు గజ్వేల్లో ప్రతి ఇంటింటికి తిరుగుతూ చాలామంది కలుసుకుంటున్నారు. ఈ నర్సారెడ్డి ప్రచారం ఈ రెండింటి మధ్యనే ఉన్నది. కనుక నర్సారెడ్డి మద్దతు రేపు ఎటు అనే దాన్ని బట్టే ఈ ప్రచారం ఉంటుంది. ఇప్పటికే అనేక మన దావతుల పేరు మీద దసరా దీపావళి పండుగలు వెళ్ళిపోయినాయి. ఇప్పటికే దసరా దీపావళి దావతులు ఎన్నో ఇచ్చారు వీళ్ళందరూ కూడా. మరి ఆత్మీయ సమ్మేళనాలు ఆత్మీయ కలయికలను పెట్టారు. ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది, కార్తీక మాస వనభోజనాల పేరు మీద కూడా ఇప్పుడు మళ్ళీ పెట్టే అవకాశం ఉన్నది. ఏదేమైనా సరే గజ్వేల్ ప్రజలకు మాత్రం ఓ పండుగలాగా తయారైంది. పెద్ద ఎత్తున ఈ దావతులు నడుస్తున్నాయి, పెద్ద ఎత్తున మత్తు గమ్మత్తు రాజకీయం నడుస్తుంది. అంటే గమ్మత్తులో మత్తు ఉంది కనుక మరి తాగడము తినడము ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. అసంతృప్తి నేతలను గాలం వేసి వేయడంలో మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ మాత్రం ఒక్కొక్కసారి వేరువేరుగా ప్రచారం చేస్తున్నా కూడా వారిద్దరు ఒకటే అనే మాట వినొస్తుంది. కేసీఆర్ని ఓడడానికి ఓడగొట్టడానికి వీళ్ళు ప్లాన్ వేస్తున్నారని, మొత్తం మీద పెద్ద శత్రువుని దెబ్బతీయాలంటే చిన్న శత్రువుతో స్నేహం చేయాలని అనే దాని మీద కూడా రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అంటున్నారు. దాంతోపాటు వాళ్ళ ప్రధానంగా టీఆర్ఎస్ కూడా ఆర్థిక అర్థబలం అంగబలం ఉంది. ముఖ్యమంత్రి ఇక్కడికి స్వయంగా ముఖ్యమంత్రి క్యాండిడేట్ కనుక రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. కనుక రెండు చోట్ల గెలవాలి, ఒక చోట వీక్ అయితే మరి కష్టం. గతంలో ఉదాహరణలు చాలా ఉన్నాయి కనుక కష్టం అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా మొత్తం మీద ఇవాళ త్రిముఖ పోటీలో అన్ని పార్టీలు గజ్వేల్ ఓటర్ల మీద గురిపెట్టినాయి. గజ్వేల్ ఓటర్లు ఎవరిని ఆశీర్వదిస్తారు ఎవరిని తిరస్కరిస్తారనేది 30 నవంబర్ నాడు తెలిసిపోతుంది. నమస్కారం.